హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే ఫుల్గా ఎండ వచ్చిందండి మా ఇంటి దగ్గర. సో దుప్పట్లుంటే అవి వాషింగ్ మిషన్లో వేసేసి పైన ఆరేసి వచ్చాను. సో చూసారు ఎంత బాగుందో ఆకాశం అనేది. మొన్న 10 డేస్ వరకు అయితే ఫుల్ వర్షాలండి ఇట్ సైడ్. సో పనులు అయితే అవుతున్నాయి స్లోగా. ఇప్పుడైతే ఓవర్లక్ మిషన్కి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేస్తే పక్కన పెట్టేసుకుంటే అది కండిషన్లో లేకపోయినా కూడా బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలండి ఒక్కొక్క డ్రాపే, మరి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే మనం దీన్ని వాడకపోయినా కూడా దాని లోపల ఉన్న ఏమి కూడా తుప్పట్టకుండా కండిషన్స్ అనేది బాగుంటుంది అన్నమాట. కంపల్సరీ మీరు డైలీ ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలి, మనం కుడుతున్నా సరే కుట్టకపోయినా సరే. సో ఒక్కసారి చక్రంతో ఇలా ఇలా తిప్పేసి పక్కన పెట్టేసేయండి. దీన్ని ఎంతమంది అడిగినా కూడా నేను అమ్మలేదండి, ఎందుకంటే ఇది నా టర్నింగ్ పాయింట్ కాబట్టి. ఎప్పటికైనా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామనుకోండి, మళ్ళీ అక్కడ కొత్త కస్టమర్స్ ఉన్నారనుకో, మళ్ళీ నేను స్టార్ట్ చేసేది మాత్రం పీకో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. పీకో అనగానే ముందే వస్తారు, దాని నుంచి బ్లౌజులు వస్తాయి. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ప్లాజో అండి, నాదే. సో ఎప్పుడైనా సరే మన టైలరింగ్ చేసేవాళ్ళు మెయిన్ ఏంటంటే మన బ్లౌజులు మనం కుట్టుకోవాలన్నా మనం ఏమైనా చేసుకోవాలన్నా కూడా బద్ధకంగానే ఉంటుంది. అప్పటికప్పుడే నేను స్టిచ్ వేసేసుకుంటాను. సో ఐరన్ చేసుకుంటానండి బట్టలు కూడా నేను స్నానం చేసే ముందే, ఎందుకంటే అలవాటు. మరి ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి ఎలా పడితే అలా ఉన్నా కూడా నీట్గా ఉండలేము. జాబ్కి వెళ్ళినట్టే ఫీలింగ్ అవ్వాలన్నమాట. మనం ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోవాలి 10 కల్లా 11 కల్లా అని ఫీల్ అయిపోయి మనం. సో ఇది వచ్చేసి శారీస్, ఇప్పుడే అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది 5 శారీస్. అందులో ఒక శారీ నేను మీకు కుట్టి చూపించాను కదా మొన్న 3 డేస్ నుంచి. నైటీస్ ఒక 10 నైటీస్ వచ్చాయండి, అర్జెంటుగా కావాలన్నారు బాగా తెలిసిన వాళ్ళు. మామూలుగా నైటీస్ని నేను ప్రిఫర్ చేయట్లేదు, టైం వేస్ట్ అయిపోతుందని. ఇలాంటి అన్నిటికి ఒక మనిషి ఉంటే హెల్పర్ బాగుంటుంది. సో ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు మీకు మంత్లీ ఎంత వస్తుంది అని. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తాను. రోజు పూజ అయిపోయింది, స్నానం అయిపోయింది, ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను చూడండి నా మంత్లీ ఎంత సంపాదిస్తాను. సో ఇప్పుడైతే ఒక సిస్టర్ అడిగారండి, నిన్నే అడిగారు మీరు నెలకు ఎంత సంపాదిస్తారని. సో ఏ రోజు కూడా ఇంత అని నేను ఎప్పుడు లెక్కలేదు, కానీ మీరు అడిగారని చెప్పేసి వీడియో రూపంలో చూపించామనుకోండి మీకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. సో ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇంత సంపాదించవచ్చు అని ఒక మీకు ఒక థాట్స్ వస్తాయి, ఎలాగా ఏం చేయాలి అనేది మీ మెథడ్లో. అదేవిధంగా కొంచెం ఇన్స్పైర్గా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి కమెంట్ పెట్టారనమాట, వీడియో రూపంలో చూపిస్తాను మీకు అని. సో ఇప్పుడైతే చూడండి నేను 6కి అయితే లేస్తాను కదా, మండే టు సాటర్డే వరకు అయితే 6కే లేస్తాను, సండే ఒక్కరోజు లేట్గా లేస్తాను. ఆ రోజైతే మోస్ట్లీ 99% అయితే మిషన్ అయితే ఎక్కనండి. ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. మరీ ఇలాగా శ్రావణ మాసంలోని దసరాకి ఎంత ఎమర్జెన్సీ అయితే తప్ప మోస్ట్లీ నేను ఎక్కనన్నమాట, వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఆ రోజే కదా ఏమైనా వండుకుని తినాలన్నా కూడా అదే రోజు, అందరూ అదే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి. సో మా వారైతే సండే ఒకరోజే ఏమన్నా అడిగితే ఆ రోజు అడుగుతారండి వండమని. మిగతా రోజులో తను ఉండరు ఇంట్లో ఎక్కువ, నైట్ ఎప్పుడూ వస్తారు. సో నాకు కూడా టైం ఉండదని చెప్పేసి కూడా అంత ఫోర్స్ ఏం చేయరు, ఎప్పుడైనా తినాలనిపిస్తే రెస్టారెంట్ నుంచి తెచ్చుకుంటాను తప్ప, అది కూడా చాలా రేర్ కేసెస్లో. సో ఇప్పుడైతే నేను మంత్లీ ఎంత వస్తుందో నేను చెప్తాను ఒకసారి. ఈ టైలరింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే రోజుకి 4 బ్లౌజెస్ అయితే కుట్టేదానండి. ఈవినింగ్ టైంలో కట్ చేసుకునేదాన్ని, మార్నింగ్ డే టైంలో కుట్టేదాన్ని 4 బ్లౌజెస్. అంటే కనీసం ఒక 150 వేసుకున్నా, అంటే మనకి హుక్స్లు అవి వదిలేసినా కూడా ఒక 150 వేసుకున్నా మనకి ఎంత వస్తుంది, 600 అయితే వస్తుంది. ఒక 25 డేస్కి వేసుకోండి, మనం 25 డేస్కి వేసుకుందాము ఒకప్పుడు అన్నమాట. 25 డేస్కి 600, 4 డేస్ తీసేసిన అయితే క్యాల్కులేటర్ వాడతాను. సో మనకి 25 డేస్లో మనకి 25 x 600 అయితే చేద్దాము. 25 x 600 15,000 అండి. ఈ 15,000 మధ్య మధ్య ఆల్టరేషన్స్, 15,000 వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు బాబు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, చిన్న బాబు ఇంట్లోనే ఉండేవాడు కాబట్టి, ఒక 1 ఇయర్ బ్యాక్ ఇంట్లోనే ఉండేవాడు కాబట్టి వాడిని చూసుకుంటూ వీటితో అయితే 15,000 వేసుకోవాలి, అంతకంటే తక్కువ వచ్చేది కాదు. సో నేను 6 to 10 వరకు అయితే ఇంట్లో పని మొత్తం కూడా, క్లీనింగ్ అంతా కూడా 10 వరకు. సో ఇప్పుడు నేను 3 వరకు మాత్రమే, అంటే 11 to 3 వరకు మాత్రమే స్టిచ్చింగ్. ఈ టైంలోనే నేను ఈ మనీ అనేది గెయిన్ చేశాను అనమాట. ఎంత ఈ టైంలోనే 11 to 3 టైంలో 15,000. సో ఇప్పుడు ఎలా ఉందంటే 2 వీడియోస్, 2 బ్లౌజెస్,
ఓకేనా? ఉన్న ఛానల్స్లో కొన్ని కొన్ని టిప్స్, 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా 2 బ్లౌజ్ స్టిచ్చింగ్స్. మళ్ళీ లాంగ్ ఫ్రాక్లు అవన్నీ పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే టైం ఉండట్లేదు, మనీ కూడా కొంచెం ఎక్కువ అడిగినా కూడా ఇవ్వట్లేదు అనమాట. ఎక్కువ ఇచ్చే వాళ్ళకే కుడుతున్నాను, తక్కువ ఇచ్చే వాళ్ళకి అయితే కుట్టట్లేదు. సో ఇది ఒక 300 వేసుకుందాము, 2 బ్లౌజెస్. ఈ బ్లౌజెస్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో, ఈ వీడియోస్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. నాకైతే ఎడిటింగు, షూట్ చేయడం, వాయిస్ ఇవ్వడం, దాని మీద టైం స్పెండ్ చేయడం, దాని మీద వచ్చిన డౌట్స్ క్లారిఫై చేసి టైప్ చేయడం, మళ్ళీ బోర్డు మీద చెప్పడం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి కదా. ఇది ఒక 300, మొత్తం 600, ఇక్కడ కూడా 600 వచ్చింది. అయితే ఒక్కొక్కసారి ఈ వీడియోస్ ఏమవుతాయంటే కొంచెం ఎక్కువ రీచ్ అయినాయి అనుకోండి, ఎక్కువ మనీ వస్తాయి, తక్కువ రీచ్ అయితే తక్కువ వస్తాయి. మొత్తానికి నాకు వచ్చేసి 20,000 మొత్తానికి ఈ బ్లౌజెస్, అదేవిధంగా ఈ వీడియోస్, ఒక్కొక్కసారి వీడియోస్ రీచ్ ఎక్కువైతే మొత్తాన్ని కలిపి నాకైతే రఫ్గా 20 కన్నా తక్కువ అయితే రావు. అది కూడా నేను 11 to 3 టైమింగ్స్ వచ్చేసి 11 to 3, ఇన్కమ్ వచ్చేసి 20,000. ఇదైతే మీలో ఎంతమందికి తక్కువ ఎక్కువ అనుకుంటున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఎక్కువే అనుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి మార్నింగ్ టైం స్నానాలు చేయించాలి, టిఫిన్ వాళ్ళు తిన్నా కూడా కింద మీద పడేసుకుంటారు, మళ్ళీ క్లీనింగ్ చేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ 3 to 4 వరకు హోంవర్క్ చేయించి మళ్ళీ 5 o'clockకి కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి దాని మీద వచ్చిన కమెంట్స్కి మనం నోట్బుక్లో రాసుకుని అవన్నీ చేయాలి. మళ్ళీ ఈ మెథడ్ మాకు అర్థం కావట్లేదు కానీ ఒక 10 మంది అడిగితే మళ్ళీ ఇంకొక మెథడ్ని నా వేలో కనిపెట్టుకోవాలి, ఎలా చేస్తే వీళ్ళకి అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా టైం టేకింగే. సో దీంతో పోలిస్తే ఈ టైంలోకి ఈ ఇన్కమ్ అనేది ఎక్కువ అని చెప్పుకోవాలి. నాకైతే ఇంకా ఎక్కువే అనండి, ఎందుకంటే ఇన్ని పనులు చేసుకుంటూ ఈ మంత్ అమౌంట్ వస్తుందంటే ఎక్కువే అనుకోవాలి. అయితే ఈ మొత్తం అమౌంట్ కూడా ఒకేసారి కనిపించదండి, టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, అప్పుడో వంద ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర చాలా బ్లౌజులు ఉన్నాయి, తీసుకువెళ్లాల్సిన బ్లౌజులు. మనీ ఇచ్చి తీసుకెళ్తారు, కొంతమంది మనీ ఇవ్వకుండా తీసుకెళ్తారు, తర్వాత ఇస్తా అంటారు. ఎలా వస్తాయో తెలియదు, ఎలా వెళ్తాయో కూడా తెలియదు. కాబట్టి మనకి ఏ విధంగా చూసుకుని, ఈ మనీ అయితే మన చేతిలోనే ఉంటాయి కానీ ఇలాగంతే ఉండవన్నమాట. అదే యూట్యూబ్ అనుకోండి, కొంచెం శాలరీ వైజ్ ఇస్తుంది కాబట్టి పర్లేదు. ఇందులో సగం అమౌంట్ అయితే ఒక బల్క్లా కనిపిస్తుంది కానీ టైలరింగ్ మీద వచ్చే అమౌంట్ అయితే కనిపించదు. సో కొంతమంది ఫోన్పే చేస్తారు కాబట్టి ఆ అకౌంట్లో ఉంటాయి, ఎప్పుడైనా మా వారు ఎమర్జెన్సీలు అడిగితే ఇచ్చేస్తారనమాట. లేదంటే మనకి ఏదైనా పిల్లలకి ఖర్చు కానీ, మనకి డ్రెస్సెస్ కానీ పండగలకు వచ్చినప్పుడు అలా ఖర్చు పెడతా ఉంటాను. సో ఇది ఎలా ఖర్చు అవుతాయో తెలియదు, ఎలా వస్తాయో కూడా తెలియదు, అలా సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మొత్తం ఈ అమౌంట్ మాత్రం ఉంటుంది, 20,000 అయితే వస్తుంది ఎవ్రీ మంత్. సో ఎలా సేవింగ్ చేసుకోవాలి అనేది ఇంకా ప్లానింగ్ అయితే లేదండి ప్రజెంట్. అయితే ఆ అమౌంట్ అలా వస్తుంది, అప్పుడు ఏమైనా ఎమర్జెన్సీకి అయితే ఖర్చు పెడతాము. రెంట్ హౌస్ కదా, ఏదైనా ఓన్ హౌస్ తీసుకునేటప్పుడు లోన్లు అవి కడతాం కదా, అప్పుడు ఏమన్నా ప్లానింగ్ ఉంటుందేమో. కానీ ఫినాన్షియల్గా మొత్తం ప్లానింగ్ మాత్రం మా హస్బెండ్దే, నాదేం లేదు, జస్ట్ పిల్లల్ని చూసుకుంటాం వరకే, ఫినాన్షియల్గా అంతా కూడా ఆయనే చూసుకుంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాకు వచ్చే ఇన్కమ్ ఎంతో. సో దీన్ని బట్టి మీరు ఏం చేయగలుగుతాము, మనము 4 బ్లౌజులు కుట్టచ్చా, నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కుడితే పక్కా గ్యారంటీగా మీరు సక్సెస్ అయితే అయిపోతారు, అది మాత్రం డౌటే లేదు. సో మీరు మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోండి. హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హెల్త్ పాడైతే వచ్చిన మనీ అంతా పోతాయి. కాబట్టి నేను ఎక్కువ కూడా మిషన్ మీద ఉండకుండా ఉండటానికే చూస్తానన్నమాట, మిషన్ మీద లేకుండా ఉండటానికి ఎలా మనీ మనం సేవ్ చేయొచ్చు అనేది, ఎర్నింగ్ ఎలా చేయొచ్చు అనేది చూస్తాను. ఎందుకంటే ఒక్క ఏజ్ వరకు మనం ఎలా కష్టపడినా కూడా హెల్త్ ఏం ప్రాబ్లం ఉండదు, అంటే ఒక 40 లోపు లేడీస్కి అయితే, 30 to 40 లోపు, 40 దాటిందంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ హీట్ వల్ల. సో అక్కడ దాకా రానివ్వకుండానే ముందే నేను కొంచెం జాగ్రత్త పడుతున్నానండి. ఇంకా 40 రావడానికి నాకు చాలా టైం ఉంది, కానీ అంతకుముందే మనం ముందు ఇన్కమ్ కోసము ఎక్కువ చూడకుండా ఉంటేనే బెస్ట్ ఇన్కమ్. ఇప్పుడు 30,000 చూసామనుకో, నెక్స్ట్ మంత్ పడి కుట్టేశాం, ఒక 30,000 చూసామనుకో, అబ్బాయి ఈ నెల 30 వచ్చింది, ఈ నెల కూడా రావాలి, పోయిన నెల 30,000 వచ్చింది, ఈ నెల కూడా వస్తే బాగుందని మళ్ళీ ఎగబడతాం. అలా కాకుండా ఒక లైన్ వేసేసేయండి, స్టాప్ లైన్ వేసేసేయండి, పుల్ స్టాప్ పెట్టేయండి ఇన్కమ్కి. పుల్ స్టాప్ పెట్టేసుకుంటే మీకు ఏంటంటే ఇంకా ఎక్కువ అమౌంట్ చూడకూడదు అనమాట. దీనికన్నా ఎక్కువ చూస్తే మళ్ళీ కుట్టాలనిపిస్తుంది, కుట్టే కొద్దీ హెల్త్ పాడవుతుంది. ఏజ్లో ఉన్నప్పుడు ఏమనిపించదు, ఏజ్ క్రాస్ అయిన తర్వాతే అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మెయిన్ వచ్చేసి గైనిక్ ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి లేడీస్కి, గర్భసంచి ప్రాబ్లమ్స్ అవన్నీ హీట్ సంబంధించినవి అనమాట. వాటర్ తాగుతూ ఉన్నా కూడా ఇంకంతే ఏజ్ దాటే కొద్దీ వస్తాయి. కాబట్టి మీరు ఒక నెంబర్ వరకు స్టాప్ చేసేసుకోండి, ఇంతవరకు కుట్టుకుంటే చాలు నాకు అన్నట్టే ఉండాలి మీకు, ఓకేనా? సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.